ఒరే బా రాత్రి నేను డిసైడ్ అయ్యానురా ఏంటది నా గురించి కాలేజీలో అందరూ ప్రత్యేకంగా చెప్పుకునేలా చేసియాల ఇప్పుడు మాత్రం చెప్పుకోవట్లేదేంటి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏంటి వంశీ నువ్వు కూడా యదవలతోటి వీళ్ళందరూ ఫ్యూచర్లో ఎవరేమో డిస్కస్ చేస్తుంటే వింటున్నాను సార్ మంచి మీటింగే నువ్వు ఏమవుదావు అనుకుంటున్నావురా లెక్చరర్ అవుదాం అనుకుంటున్నా ఏంటి నువ్వు లెక్చరరా యా మీరు అవలదా నేను నువ్వు ఒకటేనా ఇదిగో బాబు ఏదోటి పెడతారు మీరు నాకు నేను ఉత్త యదవనే హ్యాపీయా అంటే భోగిసరావు రెదన్నా రెదవా ఓవర్ యాక్షన్ చేయకరా టైం రాని నొక్కుతాను నిన్ను ఇంకేమో నొక్కుతారు 10 సంవత్సరాల నుంచి నొక్కుతున్నారుగా ఇంకా నొక్కడాలు ఉండవు తొక్కేయటమే రై ఇదిగో నువ్వు చాలా వస్ట్గా బిహేవ్ చేస్తున్నావు తెలుసా అసలు ఆడికి నాకు పడదు ఏదో బామ్మ దుకాణం వదిలేస్తాను నా స్ట్రెంత్ నీకు తెలదు ఈ సంగతి నాకు తెలుసులే బా రై ఏదో కామ్గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటున్నామో సమరసింహ రెడ్డి బ్లాస్ట్ బ్యాక్ ఉంది అక్కడ ఫ్లాష్ బ్యాక్ నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు అంత పెద్ద రౌడీలా అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు ఎవరా ఫ్రెండ్స్ సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్ సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు తీయగా ఉంటది జిలానీగాడు దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటది బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు వెర్రీ రీజనబుల్ ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చెందించాం ఫెయిల్ అవడానిక ఇదిగో ఎలా కోలాలు వద్దు మేము ఇప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం నీ సంగతి అందరూ చెప్పాను అనుకో మెలికేసి నలిపేస్తారు డాడీ మెలికేసి నలిపేస్తాడు కమ్ములు పత్ర బాబు చెప్పకో ఏం లేదు డాడీ సరదాగా ఫ్రెండ్స్తో డిస్కషన్ అంతే ఈవినింగ్ కూర్మారావు అంకుల్ ఉంటే డిన్నర్ ఉంది వస్తావా లేదు డాడీ మీరు వెళ్ళండి ఓకే బాయ్ మామ ఎక్కడికి వెళ్తున్నాడు బెంగళూరు వెళ్తున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే 2 డేస్ పడుతుంది సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి బావా ఏముంది తినేసి పడుకోవడమే చే ఊరికే సాటర్డే కూడా తినేసి పడుకోవడం ఏంట్రా క్రేజీగా డిస్కోకి వెళ్ళచ్చుగా గుడ్ ఐడియా థ్యాంక్ యూ బావా మధ్యలో రాగ్రే తెల్లారులు చేసుకో ఆలర్ కూడా వేసుకో సాయంకాలం టటై जूनियर అయితే ర్యాగింగ్ చేసుకోవచ్చు మిస్టర్ వచ్చిన వాడుకోవచ్చు ఎదో ఎక్కువైనా మారితే చంపేయండి అంతేనా సోత్నారాయణే కదా తీసుకురా సెటప్ పదిరిందిరా మొత్తం అరేంజ్మెంట్ అన్ని మాలో చూసేట తమ్మి మా బాగోడమే తిట్టేతలే అరే హెల్ప్ మీ రే ఒరే పోయిండ్రా లేట్ ఏంటి అరే బట్టవా నువ్వు ఇప్పుడే నోట్ చేసినావురా సారీ సార్ నాకు ఇంకా అంత వయసు రాలేదు ఓటే నీకు వయసు తోటి ఏం పనిరా ఏలు ఉంటే సరిపోతుంది నేను ఏయాలా ఎట్లా ఎట్లే ఉన్నదిరా ఈ ఏలు మీద ఈ సిగరెట్ వద్దు సార్ చచ్చి శవం అయిపోతా శవం దగ్గర పోతే ఏం చేయాలి కాళ్ళు తడుపుకోవాలి శవమే మన దగ్గరకు వస్తే ప్యాంట్ తడుపుకోవాలి ఏం చక్కగా చెప్పినవరా బిడ్డానికి ఎక్కడికి జారుకుంటున్నా అబే జారుకోవట్లే పోయా వెతుక్కుంటున్నా ఎత్తుకుంటున్నా మర్చిపోయా మర్చిపోతే ఎత్తుకోవడం దానికి దొరికితే గుర్తొస్తుందని నీ దగ్గర చాలా చెక్కలు ఉన్నాయా మన వెంకటలక్ష్మి లేడీస్ కూడా ఇలా రాక్ట్ చేస్తారు ఏంటంటే లేడీస్ సెపరేట్ ఉంటారు ఏంటది దగ్గర చూడలే చెప్తా ఏంటండి ఇలా దొరికేదా నేను మందాయేటప్పుడు చెవ్వేరా నాకు తప్పు ఇంకొకసారి తమ్మి దావే అదేంటి లేచిపోయారు వెళ్ళిపోతున్నారా మేము కూర్చుని 2 పెక్కులు తాగుతాం ఏ 3 పెక్కు పడుకుని తాగుతారా ఊగుతూ తాగుతాం నీకెందుకు ఆడుకుంటే తాగుతాం రా ఏ ఆట ఆడుకుందాం నేను చెప్పేస్తా నేను చెప్పేస్తా దొంగ పోలీస్ ఆడుకుందాం అందరూ పట్ల వేసుకుందాం రెడీ ఎక్కడ దొంగలక్కడే గప్చి ఒరే పట్టుకోలేని అనుకుంటున్నారా సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరి రావు ఐఏఎస్ యా ఎవరు తప్పించుకోలేరు హలో త్రినట్టు వావార్ ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్ ఎవరు నువ్వు మా శేషు గారి ఫ్రెండ్ చెప్తున్నాడరా ఆడు ఇలాంటి అడవి మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడరా అక్కడ పోలీసు వచ్చి లేదు జిలేబీ లేదు రాబాయ్ బాబు పోలీసు పట్టుకుంటాడు ఎక్కడ గులాబీ దారకాయ బాబు నఫ్టీలో ఉన్నాడా
మందులో ఉన్నాడు గులాబీ. నా నుంచి గులాబీ గులాబీ అని చెబుతున్నావు. దొంగ పులిసి ఆడుతాడు శేష్ గారు, నీకు చెప్పలేదా? గులాబీ దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? గులాబీ తాక్కోవాలి, దొంగతనం చెయ్యాలి. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేయాలి. ఆట అయిపోయిన తర్వాత అన్ని లోపల పెట్టేయాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. ఐ అయితే నాకు ఫ్రెండ్ వే గులాబీ శరాబీ గులాబీ. ఒరే ఏం జరుగుతుంది ఇక్కడ? సామాన్ అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ గులాబీ భయ ఎవడెక్క సామాన్లు పోతే ఆడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకో, నీకు కూడా ఏమైనా కావాలంటే తెచ్చుకోవా, జావ్. నువ్వు మాతోనే ఉండిపోయా, అందరం ఆడుకుందామే. గులాబీ శరాబీ. ఒరే ఇది మా మామ బిలియర్డ్స్ ఆడి బాల్ తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది, లోగా కొట్టుకుందా. సరే